Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు అండగా చిరంజీవి నాగార్జున. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అగ్రకథానాయకులుగా చలమణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గట్టి మద్దతుదారులుగా నిలబడుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి ఆయనకు మద్దతు కరువైంది. పరిశ్రమలోని ప్రముఖుల్లో చాలా మంది టీడీపీ మద్దతుదారులుగా ఉన్నారు. అయితే సీఎం జగన్ కు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారని చెప్పే నాగార్జున తన మిత్రుడు చిరంజీవితో కలిసి గట్టిగా మద్దతిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో గట్టిగా వ్యవహరించింది. పవన్ కళ్యాణ్ చిత్రాలు విడుదలయ్యే సమయానికి వాటి ధరలు బాగా తక్కువ ఉండేలా జీవో తీసుకొచ్చిందంటూ ఆయన అభిమానులు రగడ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఇతర కథానాయకులు, దర్శకులు మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ప్రభాస్ తదితరులను తీసుకుని తాడేపల్లిలో సీఎంను కలిశారు. ఆ సమావేశానికి నాగార్జున రాకపోయినప్పటికీ మద్దతు పలికారు. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని విధి విధానాలను రూపొందించి సినీ పరిశ్రమకు వెసులుబాటు కల్పించింది. సినిమాలు విడుదలయ్యే సమయంలో బడ్జెట్ను బట్టి వారం లేదంటే 2 వారాల టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం పెంచుకొట్టి అభిమానులు థియేటర్లకు వచ్చే పరిస్థితి కనబడకపోవడంతో అగ్ర కథానాయకులు, దర్శకులంతా పునరాలోచనలో పడ్డారు. తర్వాత నుంచి మా సినిమాకు పాత ధరలే ఉంటాయి, పెంచడం లేదంటూ ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అక్కినేని నాగార్జున తన బంగారరాజు మూవీ విజయోత్సవాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. తాజాగా ద గోస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో కాకుండా కర్నూలులో నిర్వహించారు. సాధారణంగా చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉంటుంది కాబట్టి ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్ లాంటివి దాదాపుగా హైదరాబాద్ లోనే జరుగుతాయి. దానికి భిన్నంగా ఏపీలో నిర్వహించేలా నాగార్జున ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం చిరంజీవి కూడా తన గాడ్ ఫాదర్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను అనంతపురంలో చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన వేడుక జరగబోతోంది. సినీ పరిశ్రమకు ఎక్కువ ఆదాయం కూడా ఏపీ నుంచే వస్తోంది. అత్యధిక ఆదాయాన్నిచ్చే రాష్ట్రంగా ఉన్న ఏపీలో ప్రస్తుతం సినిమా షూటింగ్లు అతి తక్కువగా జరుగుతున్నాయి. పన్ను మినహాయింపులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తెరకెక్కేవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో హైదరాబాద్ లాంటి నగరాల చుట్టూ తిరుగుతున్నాయి. కథను బట్టి ఇతర ప్రాంతాల్లో తీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి, నాగార్జున, వైఎస్ జగన్ కు గట్టి మద్దతుదారులుగా నిలబడడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది.